హాయ్ ఫ్రెండ్స్, ఇంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మొబైల్ టిప్స్ అండ్ సొల్యూషన్స్ టెక్నికల్ నాగ్ యూట్యూబ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం షామీ రెడ్మీ నోట్ 4లో కానీ, రెడ్మీ నోట్ 3లో కానీ, అలాగే రెడ్మీ 4, ఎంఐ ఫోన్స్, ఏ ఫోన్స్లోనైనా సరే జియో సిమ్ము సెట్టింగ్స్ ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, మనకి ఇక్కడ ఎమర్జెన్సీ కాల్ జోన్లని ఉంటుంది. చూడండి, ఫస్ట్ మనం సెట్టింగ్స్ వెళ్ళాలి. సెట్టింగ్స్ వెళ్ళిన తర్వాత మనం సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. సో సిమ్ కార్డ్ అండ్ మొబైల్ నెట్వర్క్ మీద క్లిక్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ అని ఉంది. ఇంటర్నెట్ మనకి జియోలో ఉంటే మాత్రమే జియో సిమ్ పనిచేస్తుంది, వేరే నెట్వర్క్ ఉంటే జియో సిమ్ పనిచేయదు. ఎందుకంటే అది ఓన్లీ ఎల్టీఈ 4G ఆటో మోడ్లోనే పనిచేస్తుంది. చూడండి, ఇక్కడ ఇంటర్నెట్ దగ్గర మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఒక్కసారి సింగిల్ ట్యాప్ చేస్తే కానీ మనకి కనపడదు, అలాంటప్పుడు 2-3 సార్లు ట్యాప్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ అలా మనం జియో 4G అని సెలెక్ట్ చేసుకోవాలి. జియో 4G సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ చూడండి సిగ్నల్ వచ్చింది జియో 4G అని. అలాగే మనకి వాయిస్ కాల్, అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాలంటే ఇక్కడ మనకి వోల్టీ డేటా వోల్టీ ఎనేబుల్డ్ అని, యూజ్ వోల్టీ టు ఇంప్రూవ్ వాయిస్ కాల్ అండ్ వీడియో కాల్ క్వాలిటీ అని ఉంది. చూడండి, ఇది కంపల్సరీగా మనకి ఎనేబుల్ అయి ఉండాలి. సో ఎనేబుల్ అయి ఉంటే మాత్రమే మనకి చూడండి ఇక్కడ వివో ఎల్టీ వచ్చింది. జియో సిమ్ము అవుట్ గోయింగ్ కాల్స్ వెళ్ళాలంటే కంపల్సరీగా వివో ఎల్టీ ఎనేబుల్ అయి ఉండాలి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే చూడండి, ఇక్కడ మనం మొబైల్ డేటా ఆన్ చేసుకున్నాం ఇప్పుడు. సో ఈ విధంగా మనం జియో సిమ్ సెట్టింగ్స్ చేసుకోవచ్చు. అలాగే ఇంకొక సెట్టింగ్ ఉంది అక్కడ చూడండి, మనం జియో సిమ్ ఉంది మళ్ళీ సేమ్, అలాగే సిమ్ కార్డ్ మొబైల్ నెట్వర్క్స్లోనే ఇక్కడ పైన జియో సిమ్ ఉంది. చూడండి, జియో సిమ్ము మనకి ఇక్కడ ప్రిఫర్డ్ నెట్వర్క్ టైప్ ఉంది కదా, ప్రిఫర్ నెట్వర్క్ టైపు ప్రిఫర్ ఎల్టీఈలోనే ఉండాలి మనకి. ఇలా చూడండి, ఇలా కాకుండా 3G ఉంటే మనకి సిగ్నల్ పోతుంది. చూడండి, చూపిస్తాను మీకు. ఈ వీడియో మీరు చివరి దాకా చూడండి, కొన్ని రకాల సెట్టింగ్స్ నేను మీకు ఈరోజు చెప్తాను. చూడండి, సిగ్నల్లో నో సర్వీస్ అని ఉంది. సో అలా మనం ప్రిఫర్డ్ నెట్వర్క్ టైపు జియో సిమ్ము అయితే ప్రిఫర్ ఎల్టీ మీదే ఉండాలి. చూడండి, ఏ సిమ్ అయినా సరే, ఎయిర్టెల్ అయినా సరే, మనకి ప్రిఫర్ ఎల్టీ అంటే 4G సిగ్నల్ వస్తుంది, నెట్ స్పీడ్ ఉంటుంది ఇంటర్నెట్. అలా కాకుండా ప్రిఫర్ 3G ఉంటే స్లో ఉంటుంది. బట్ జియో సిమ్ మాత్రం ప్రిఫర్ ఎల్టీలోనే ఉండాలి, ఇంటర్నెట్ పనిచేయాలన్నా, కాల్స్ వెళ్ళాలన్నా, సిగ్నల్ రావాలన్నా. చూడండి, ఇది ఈ విధంగా మనం, కొన్నిసార్లు మనకు యాక్సెస్ పాయింట్ నేమ్ ఉండదు. చూడండి, ఈ రకంగా యాక్సెస్ పాయింట్ నేమ్ ఉంది. కొన్నిసార్లు లేనప్పుడు మనం ఎప్పుడన్నా కానీ కాల్స్ వెళ్ళినప్పుడైనా కానీ ఒకసారి మనం ఇక్కడ రీస్టోర్ టు డీఫాల్ట్ ఇచ్చుకోవచ్చు. రీస్టోర్ టు డీఫాల్ట్ ఇచ్చినప్పుడు మనం ఆటోమేటిక్గా మనకి ఇంటర్నెట్ సెట్టింగ్స్ వస్తాయి. చూడండి, ఇక్కడ ఇది మాత్రం ఇక్కడ క్లిక్ చేసి ఉండాలి, యారో మార్క్ ఉంది కదా, ఈ యారో మార్క్ ఇలా ఉండాలి, అలాంటప్పుడే మనకి ఇంటర్నెట్ పనిచేస్తుంది. ఇది ఫ్రెండ్స్ సీరియస్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.